తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పడింది. రాష్ట్రాన్ని కుమారుడు తారక రామారావు కుమార్తె కవితకు అప్పగించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తానంటున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని చెబుతున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఏం చేశాడో అందరికీ తెలుసునన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని నమ్మబలుగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు మెజార్టీ రాదని పల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అందుకే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కావాలంటున్నాడు. తాను జాతీయ పార్టీకి అంకురార్పణ చేస్తానని హామీ ఇస్తున్నాడు. దేశ సమస్యలపై తనకు ఎంత అవగాహన ఉందో చంద్రశేఖరరావు ప్రజలకు వివరిస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని విమర్శలు చేసినా తన నమ్మకం విశ్వాసం వమ్ము కావంటున్నాడు. అందుకు నిదర్శనమే తెలంగాణ ఉద్యమం అని చెబుతున్నాడు. అయితే జాతీయ రాజకీయాలు చంద్రశేఖరరావు అనుకున్నంత ఈజీగా ఉండవు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చరిష్మా చంద్రశేఖరరావులో ఉందా? ప్రాంతీయ పార్టీలను కూడగట్టగలిగే సమర్థత ఆయనలో ఉందా? ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒరిస్సా, కలకత్తా, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఆయా నాయకుల మద్దతు కూడగట్టాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేశాడు. అయితే వారి నుంచి అంత స్పందన అప్పుడు రాలేదు. మరిప్పుడు ఏ ధైర్యంతో చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ అంటూ అడుగులు వేస్తున్నాడు? చంద్రశేఖరరావు మాటలు వినండి. దేశానికి 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది.